కరోనాను ఎదుర్కోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం లెక్కలకు మృతుల సంఖ్యకు పొంతన లేదన్నారు. ఎక్కడ చూసినా నో వ్యాక్సిన్ బోర్డులే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. కరోనా మరణాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరోనా ఉధృతిపై సీఎం కేసీఆర్ కనీసం సమీక్ష కూడా జరపడం లేదన్నారు. వ్యాక్సిన్ తీసుకుని సీఎం మంత్రులు ప్రజలకు ఏ విధంగా నమ్మకాన్ని కలిగిస్తారని ప్రశ్నించారు ఆయన. కరోనా వైద్యం, వ్యాక్సినేషన్, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని సీపీఎం నాయకుడు బాబురావు విమర్శించారు. విజయవాడలో పలు ఆరోగ్య కేంద్రాలు, వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించిన బాబురావు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. విశాఖలో కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. టీకాల కోసం జనం ప్రభుత్వ ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు. సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ లో రెమిడిసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటలో రెమిడిసివిర్ ఇంజెక్షన్లు ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి 5 రెమిడిసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎంజీఎంలో రికార్డు స్థాయిలో కరోనా రోగులు చనిపోవడం కలకలం రేపుతోంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 27 మంది మృతి చెందడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. వరంగల్ రూరల్, అర్బన్ లో కలిపి మొత్తం 400 పాజిటివ్ కేసులు రావడం భయాందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 8061 కేసులు నమోదు కాగా 56 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 4,19,966 చేరాయి. ఏపీలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్ని వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షురాలు ఏకే పాల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు 35 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరైతే వైరస్ విజృంభిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో ఓ వ్యక్తి కరోనా భయంతో ఆత్మహత్య, సీఎస్ బ్లాక్ నుంచి దూకడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కరోనా ట్రీట్మెంట్ సరిగ్గా అందడం లేదనే భయంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పోగూరులో హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. కుర్చీల లోడ్తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో దారుణం జరిగింది. ఓ మహిళ సంవత్సరం కొడుకు గొంతు కోసి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలకు సొంత కుటుంబ సభ్యులే ముందుకు రాని పరిస్థితుల్లో కోవిడ్తో మరణించిన వారికి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ మున్సిపల్ సిబ్బంది. ఇందుకోసం ఆర్టీఓ శ్రీనివాసులు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయం. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పెళ్లిని త్రిపుర కలెక్టర్ నిలిపివేశారు. అసలే కరోనా విజృంభిస్తున్న వేళ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారందరిపైనా కేసులు నమోదు చేయించారు. మహారాష్ట్ర రత్నగిరిలో ఎంఐడిసి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫార్మాసిటికల్ కంపెనీ ప్లాంట్లో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రత్నగిరి జిల్లాలోని ఎంఐడిసి వద్ద ఉన్న ఎంఆర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.